ఈ వైద్య పరీక్షల భాగంగా మీరు ఈ సమావేశం మరో 10 నిమిషాల ప్రారంభం ఉందా సమావేశం
కింద డాక్టర్ గారు కూడా ఒకసారి హెల్ప్ చేయమన్నారు. డాక్టర్ ది పేరు इंटरनेशनल रेडियोलॉजिस्ट डॉक्टर श्री
పార్కింగ్ ఛార్జ్ ఉత్తరం రెండు అదే విధంగా ఈ కార్యక్రమంలో ఈనాటి కార్యక్రమంలో మొదలవుతుందిగా భారతీయ ప్రభుత్వాన్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అటు
అటువంటి వ్యక్తి ఇటువంటి పేద కార్యక్రమాలకు ఇవాళ చాలా కార్యక్రమం ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా ఉదాహరణ. ఇక నాగేశ్వరరావు ఆయన నిజంగానే దుర్గా ట్రాక్టర్స్ తరఫున ఈ లైన్స్ లో అందరినీ కూడా కలిపి ఇటువంటి కార్యక్రమాలు ఆయన ఏర్పాటు చేశారు. ఇలా ఎంతో అసలు ఈ కార్యక్రమానికి డాక్టర్ యు స్వరాజ్య లక్ష్మి గారు ఏమంటే సోగరం రావస్తుంది. అయితే ఈ రోజు వరుణ భాస్కర్ సందర్భంగా వివిధ కార్యక్రమాల్లో బిజీ అయిన వల్ల కొంచెం ఆలస్యంగా చెప్పారు. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సమయభావం తక్కువగా ఉన్నందువల్ల అంతేకాకుండా రోగులు కూడా ఎక్కువగా వస్తున్నందున మనం కొద్దిసేపట్లో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. కాబట్టి ముఖ్యులందరూ కూడా కృతంగా తమ యొక్క సందేశాలను అందించవలసిందిగా మీ అందరి తరఫున కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రెస్ వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు, లేట్ గా అయితే మళ్ళీ స్క్రోలింగ్ పెట్టేస్తాను. ముందుగా లైన్స్ లో నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా డాక్టర్ కపుల్ రాజు గారికి, బాలమాతయ్య గారికి, మాణిక్ రెడ్డి గారికి, డాక్టర్ రమాదేవి గారికి, ఇతర డాక్టర్లకి, ఏవిఎస్ హాస్పిటల్స్ వాళ్ళకి అందరూ ఇప్పుడు ప్రత్యేకంగా జిల్లా పోలీసు అధికారులకు ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఆదివారం సాధారణంగా ఏంటంటే ఇంకా ప్రత్యేక నిర్ణయాన్ని అబ్జర్వ్ చేసింది. రెండే రెండు శాఖలు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తాయి, ఒకటి డాక్టర్ లోడు పోలీసు తప్పటి లోడు అంటే ఇంకా మాకు సెలవులు లేవు, మేము సెలవులు తీసుకోం, 365 రోజులు డ్యూటీలో ఉంటాం. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా సెలవుల్లో కూడా విమర్శలు ఎదుర్కొనే రెండే రెండు శాఖలు పోలీస్ శాఖ, డాక్టర్. ఎందుకు మనకి విమర్శలు వస్తాయంటే చాలామంది చెప్పారు పెద్దలు, ఎందుకంటే ఇంకా ప్రజలు చాలా ఎక్స్పెక్టేషన్, ఒక కష్టం వచ్చినప్పుడు శరీరానికి డాక్టర్ గుర్తొస్తారు. ఆ టైంలో బాధ పడించిన పట్టణం కూడా రావచ్చు, ఇప్పుడు రావచ్చు, డాక్టర్ మీద ఎంత పెద్ద డాక్టర్ అరుస్తా ఉంది డాక్టర్ మీద, ఏమైనా నువ్వేం చేయట్లేదు ఏం చేయాలి. అదేవిధంగా సమాజంలో కష్టం వచ్చినట్టు పోలీసు గుర్తొస్తారు. మీ శరీరానికి డాక్టర్లందరూ కూడా మీరందరూ దేవుడితో సమానం, మీరందరూ కూడా డాక్టర్ సార్ కావాలి, నర్సులు కావాలి అంటారు. మీరు శరీరానికి వైద్యం చేస్తున్నారు, పోలీస్ శాఖ మేము సమాజానికి వైద్యం చేస్తున్నాం, ఇద్దరు కూడా మేము వృత్తిలో ఉన్నాం. అటువంటి వృత్తిని ఎందుకు మేము అందరికీ అవ్వబడాల్సిన అవసరం. అదేవిధంగా ఒక చిన్న విషయం చెప్పు ఇస్తాను, వైద్య శిబిరాలు నేను కూడా ఏజెన్సీ ప్రాంతంలో చాలా మారుమూల గ్రామాలు, కొండల మీదకి, కొట్ల మీదకి తిరిగి చాలా శిబిరాలు నిర్వహించాం. అప్పుడు కూడా డాక్టర్లు మాతో పాటు వాళ్ళు కూడా కొండలు కొట్లు ఎక్కించాను. ఆ డాక్టర్లు కూడా ఒకసారి ఫోన్ చేస్తే ఇంకా రాలేదని చెప్పి కూడా మళ్ళీ కొండలు ఎక్కడానికి సిద్ధపడి మళ్ళీ వచ్చారు. అటువంటి పెద్ద మంచి డాక్టర్స్ మాకు చంద్రపల్లి అడవుల్లోని భారతీపురం ఏజెన్సీలో. అదేవిధంగా లైన్స్ క్లబ్, మనం చిన్నప్పుడు చరకాలు చదువుతున్నాం, గ్రామాలు చదువుతారు, పురుషులందుకు కొంచెం పురుషులు వేరేయా, విశ్వదా గ్రామ విడుదల గ్రామం చెప్పేసి, అలాగే క్లబ్లందు లైన్స్ క్లబ్ వేరేయా. కొన్ని క్లబ్లు ఉన్నాయి చట్ట కార్యక్రమాలు, రకరకాల మద్యం జూను ఇవన్నీ ఎంకరేజ్ చేసే కార్యక్రమాలు చేస్తుంటాయి. కానీ దేశంలో అతి కొద్ది క్లబ్స్లో లైన్స్ క్లబ్ నిజంగా ఒక ఎక్కే తప్పట్లు కొట్టాలి. మనం వేరు కాదు, సమాజానికి మంచి జరగాలి, సమాజంలోని సామాజిక బాధ్యతగా కార్యక్రమాలు చేపట్టాలి అని సైన్స్ క్లబ్ ఎన్నో ఏళ్ళుగా ఈ కార్యక్రమాలు చేపడితే వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈరోజు కర్నూలు జిల్లా పోలీసు మేము ఒక కార్యక్రమం మొదలు పెడుతున్నాం. నేను చూశారు కదా నేను కార్యక్రమం ఏంటి దండయాత్ర చేశాను, నేను దేని మీద దండయాత్ర చేశాను, దోమల మీద దండయాత్ర చేశారు. మేము ఈరోజు నుంచి కర్నూలు జిల్లా పోలీసు రోడ్డు ప్రమాదం మీద దండయాత్ర చేస్తున్నాం. పోలీస్ శాఖకి డాక్టర్లకు సంబంధించింది, నేను ఫస్ట్ రోడ్డు ప్రమాదం జరగగానే ఫస్ట్ చూసింది మేము అతను పడే బాధ, అరుపులు, అదేవిధంగా బాధిత కుటుంబాలు పడే బాధ అన్నీ కూడా ప్రత్యక్షంగా చూస్తాం. అదేవిధంగా డాక్టర్లు ఎందుకంటే నాకు స్టిచెస్ వేయడం కానీ, ఆపరేషన్ చేయడం కానీ, ఆ రోగిని బతికించడానికి ప్రయత్నం కానీ ఇవన్నీ వాళ్ళు చేస్తారు. కాబట్టి రోడ్డు ప్రమాదాల వల్ల సుమారుగా రోజుకి చాలామంది చనిపోతున్నారు, మన మన జిల్లాలో రోజు రోడ్డు ఇద్దరు చనిపోతున్నారు, సుమారుగా సంవత్సరానికి 700 మంది చనిపోతున్నారు, 700 కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి. తర్వాత కుటుంబాలు ఏమవుతున్నాయో అవి తెలియదు,
పిల్లలు చదువులు మానేస్తారు, వాళ్ళ మహిళలు కొంతమంది పనుల్లో వెళ్తారు, కూలి పనికి జీవితాలు దుర్భరంగా మారిపోతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ఆగి పోలీస్ అంటారు, ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్ ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్, అదేవిధంగా ఎంపతి. ఈరోజు చెప్పాం మా జిల్లా పోలీసులు అందరూ కూడా ఈరోజు ఇదివరకు రోడ్డు ప్రమాదాలు జరిగి చనిపోయిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలని చెప్పాను. ఇళ్ళకి వెళ్ళే పరిస్థితి చూడండి, వాళ్ళ పిల్లలు చదువుకోకపోతే ఇంకా వాళ్ళ పేదరికలు ఉంటే ఇంకా వాళ్ళందరినీ తీసుకొచ్చి హాస్టల్స్లో వేశాను. జిల్లా వ్యాప్తంగా ఈరోజు మొత్తం అందరూ సైకిల్ ర్యాలీస్ ఆరోగ్యం కోసం డాక్టర్లు చెప్తారు, చెప్తారుగా ఉంది. డాక్టర్లు కూడా మేము సైకిల్ ఉపయోగించిన సైకిల్ ర్యాలీ చేస్తున్నాం. ప్రత్యేకంగా మీ అందరినీ కూడా పెద్దలందరూ విజ్ఞప్తి చేస్తున్నాం, రోడ్డు ప్రమాదం మీద అవగాహన కల్పించండి. డ్రైవర్లు అందరికీ కూడా ఇటీవలే ఓవర్కల్ దగ్గర ఒక యాక్సిడెంట్ చూశాను, 160 కిలోమీటర్స్ పర్ అవర్ చేస్తున్నాను, 160 మన రోడ్ల మీద. అండ్ ఆయన ఆ రోడ్ మన రోడ్ చూసి తెలుసు కదా, 80 దాటే ఇంకా మళ్ళీ ఉంటాం. సో 160 వెళ్ళాడు, ముగ్గురు చనిపోయిన దాంట్లో సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, అతి వేగంగా వద్దని చెప్తున్నాం, మద్యం దాకా బాగుంటుంది అని చెప్తున్నాం. అదేవిధంగా సెల్ ఫోన్ వేగంగా వద్దు, సీట్ బెల్ట్ పెట్టుకోండి. సో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతున్నాం. అందరూ కూడా మీరందరూ కూడా కలిసికట్టుగా జిల్లా పోలీస్ యంత్రాంగానికి సపోర్ట్ చేయాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రోజు ఒక రోజు దగ్గర దగ్గర 2 కోట్ల రూపాయలు ప్రజా